మొత్తం వాళ్ళ కలెక్టర్ గారిని కూర్చుంటే మొత్తం కోస్తాలు అటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు భూములు ఇతను ఎట్లా కబ్జా చేశాడో ఇవాడు చెప్పడానికి సిద్ధం ఉన్నారు. ఇవాళ దళితుల భూమిని విముక్తి చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలంటే ముఖ్యమంత్రి నేను ముద్దుబిడ్డనని చెప్పుకుంటున్నాడు, పెంపుడు బిడ్డనని చెప్పుకున్నాడు. ఆ రోజున 8,000 మంది కాపులు, 60,000 మంది పద్మశాలీలు, 40,000 మంది ఎస్సీలు ఉన్నటువంటి చీరాల నియోజకవర్గంలో ప్రకటకోటయ్య గారు ఎప్పుడు మేము ఎస్సీ బీసీలకి ఆ సీట్లు వదిలేస్తూ దళిత క్రైస్తవులకు డిమాండ్ చేసి కూడా 60,000 ఉన్నారు కాబట్టి వదిలేస్తే 8,000 ఉన్నటువంటి కాపులను ఒక రౌడీకి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డితో పోట్లాడిపించినటువంటి రౌడీ ఎలిమెంట్ కేటలో రౌడీ రాజకీయ వ్యవస్థను రూపొందించాలని రాష్ట్ర రోసీ గారికి ఏమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రోసీ గారు విత్తనం రోసీ గారికి ముందు ఆయనతో పరిచయం ముందు కబ్జాలు తక్కువ, ఆ కబ్జాలు చేసిన అన్నిటికీ వాళ్ళు తగాదులో ఉన్నారు. కానీ ర్యాపిడ్ అయింది మాత్రం రోసీ గారు ఎమ్మెల్యే ఆయన దగ్గర నుండి ర్యాపిడ్ ఇచ్చేశారు. ఏమేం చేశారు ముఖ్యంగా దళితుల భూముల్ని, ముఖ్యంగా దళితులు ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం అసైన్ ల్యాండ్స్ అండి, ఎక్కువ దళితులకి ఆదివాంధ్ర సొసైటీల ద్వారా ఇచ్చినటువంటి భూములు. రైతులు కూడా ఎంతో మంది రైతులు భయపెట్టి గూండాయుధం యొక్క అన్ని రూపాలు అటు మద్యం టెండర్లు వాడకూడదు, తీసుకుంటే కోట్ల రూపాయలు ఫైన్ వేసే తీసుకెళ్లడం, అంటే ఒక దోపిడీ వ్యవస్థకు నమూనాగా ఉన్న ఒక రెవడీ లేదు, ఒక గూండా లేదు, ఒక కబ్జాదారుడు లేదు, ఒక చీటరు లేదు, ఇట్లాంటి వాడిని ప్రమోట్ చేసినటువంటి సీఎం గురించి కూడా మనం రోసే గారి గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దీని వెనకాల రాజకీయాలు, ఎవరు వస్తాసు, ఎవరు చెప్తుంది, అసలు చెప్తున్నటువంటివన్నీ నిజంగా నాకు ముఖ్యమంత్రి అందండి, ఇదివరకు ఆర్థిక మంత్రి పోలీసులు అందండి, ఇవన్నీ వాస్తవ కష్టమైన రావయ్య గారు ఇసుక గురించి ఒక కోటి రూపాయలు ఫైన్ వేశారనేటువంటి మాట పద్మరావు కోర్టు కాదండి, నాకు లెటర్ ఉంది, మీరు చాన పిచ్చిన తర్వాత దిస్ లెటర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఇతను తమ్ముడు ఎమ్మెల్యే బ్రదర్ పేరు మీద స్వాములతను కలదోబెట్టుకుని 50 కేసులు నా మీద ఉన్నాయని గొప్ప వ్యక్తి అతను ఇసుక కాంట్రాక్టర్ అండి, అక్కడ సీనియర్ చెల్లించకుండా దాదాపు పెనాల్టీ 45,06,87,960 రూపీస్ పెనాల్టీ వేశారండి. దీనికి 10 టైమ్స్ కట్టాలి ఇప్పుడు వాళ్ళు, 10 టైమ్స్ కట్టాలంటే దిస్ వాజ్ మోర్ దాన్ 5 క్రోర్స్ అండ్ ఆర్ కట్టాలి వీళ్ళు. నేను అడుగుతున్న ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ఖజానా దివాలా తిందని చెబుతారు ఆయన, ఉద్యోగులకు తప్ప జీతాలు ఇచ్చే స్థితిలో మా ప్రభుత్వం లేదు, సర్దుకుపోయిందని చెబుతున్న ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ లెటర్ వచ్చే నాటికి ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఈ రాష్ట్రానికి, అంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండగా ఈ పెనాల్టీ వసూలు చేయలేదు. అదే నేను అడుగుతున్నాను ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని, ఆనాడు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాడు ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్ర ఖజానాన్ని నింపవలసిన మీరు, మీ అనుంగు శిష్యులు ఈ రకంగా రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొడుతుంటే మీరు ఆమోద ముద్ర వేశారా లేదా? లేకపోతే ఈరోజు గవర్నమెంట్ లెటర్ ఇది, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ ఆయన రాశారు, వసూలు చేయండి, అతని దగ్గర నుంచి చెవులు పిండి వసూలు చేయండి, అవసరమైతే ఈ ప్రొసీడర్ విషయం అబ్బాయి రిజిస్టర్ క్రిమినల్ కేసు అక్కడికి ఇమ్మని లెటర్ రాస్తే ఈ లెటర్ను అడ్డుకుందా మీరు కదా? ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఉంటూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్ తోటి ఈ రోజు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు, ఎవరు సమాధానం చెప్పాలి మీరు? మీకు ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున ఉదయం నుంచి కూడా ఈ రోజున రాష్ట్రం అంతా అట్టుడిగిపోతుంటే మీరు శాసనసభలో ప్రకటన చేయవలసిన మీరు కామ్గా బయటకు వెళ్ళిపోతారా? ఇప్పుడు ఎవరు సమాధానం చెబుతారు? ఈ 5 కోట్ల పేద ప్రజల ధనం, రాష్ట్ర ఖజానా ధనం ఇది, దీన్ని ఎగ్గొట్టారైనా ఈ రకంగా ఎన్నో గతంలో వట్టి వసంత్ కుమార్ గారు ఆయన 33 ఎకరాలు దళితుల భూమిని ఆక్రమించుకుని ఎస్ఐల భూమిని ఆక్రమించుకుంటే ఈ ప్రభుత్వం దాన్ని నిగ్గుదల చేసి ఓకే నువ్వు అనుభవించని అతనికి ఇచ్చారు. ఈ రోజున మన కత్తి పద్మనాభ గారి స్టేట్మెంట్ ప్రకారం 1,000 ఎకరాలు వీళ్ళ దండాలో చేరింది, వీళ్ళ కబ్జాలో చేరింది, అవి కూడా నిగ్గుదల చేస్తారా ముఖ్యమంత్రి గారు? మీ పెంపుడు కొనిపిస్తారా పద్మారు? ఏం చేయబోతున్నారు పద్మారు? మీరు చెప్తున్నారు మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వచ్చి ఇదిగో నాకు ఈ రకమైన అన్యాయం జరిగింది అని ఒక కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది అన్నదమ్ములు చెప్పే వరకు
ఎక్కడ బయటికి రాలేదు. బలవంతం ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మీరు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే చాలాసార్లు కలెక్టర్ దృష్టికి ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్ దళిత మాస్ కొన్ని నెలలు కుటుంబం పోరాడిందండి. అప్పుడు ఎవరు మా ఆంధ్రాల ముఖ్యంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్, ఏ ఎమ్మెల్యే అయినా వచ్చినా అక్కడ ఒక ఎస్ఐని అక్కడ సిఐని వాళ్ళని ఆకట్టుకుని డిఎస్పీని ఆకట్టుకుని రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోలీసుని ఆకట్టుకుని వాళ్ళ దందాగా చేస్తున్నటువంటి ప్రకాశం జిల్లాలో ఇటువంటి ఎమ్మెల్యేలు రౌడీ ఎమ్మెల్యేలు విపరీతంగా ఉండబట్టే ప్రతి రౌడీ ఎమ్మెల్యే మీద మేము పోరాడాం. 8 రౌడీ ఎమ్మెల్యే మీద సుప్రీంకోర్టులో కేసులు పెట్టాను. చెప్తున్నటువంటి బాధ అది చూద్దాం. వారు ఏమంటారంటే నేను ఎవరికి సాయం చేద్దాం ప్రయత్నం చేశాను, ఒకడికే ఇచ్చేసి ఒక కొడుకు ఇచ్చేసి మిగతా వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి తగదా తీర్చడానికి ప్రయత్నం చేశాను ఒకటి. రెండోది ఇదివరకు నేను ప్రజాప్రతినిధి ఎందుకు లేను, జెడ్పీటీసీ చేశాను, బహుశా ఎంపీపీ కూడా చేశాను, ఇప్పుడు ఎమ్మెల్యే చేశాను. నేను ఇంత ప్రజాకంటకుండా అయితే ఇన్ని రకాలైన అక్రమాలు నేను పాల్పడి ఉంటే ప్రజలు నన్ను ఏ విధంగా ఆమోదిస్తారు, నాకు ఎలా ఓట్లు వేస్తారు, నేను ఎమ్మెల్యే ఎలా చేస్తారు. గుర్తుపెట్టుకోవాలండి, ఎమ్మెల్యే సీటు ఇచ్చేటప్పుడు దళిత క్రైస్తవులు మొత్తం పెద్ద ర్యాలీ చేసి దళిత క్రైస్తవులకి ఇవ్వాలని 5 వచ్చి పాపం రోసీ గారితో పనిచేసిన వాళ్ళు దేవదానం వాళ్ళందరూ కూడా మాకు సీటు ఇవ్వమని అడిగారు. పద్మశాలీలు దేవాంగులు కలిసి మేము ఉమ్మడిగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తాం మాకు సీటు ఇవ్వమని అడిగారు. అది యాక్చువల్గా ఇప్పుడు ఇటీవల కాలంలో బాగా పరిణామం చెందిన తర్వాత మనకు 60 పైన ఉన్న వాళ్ళకి అది తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ప్రిఫర్ చేస్తుంది. కానీ రోసే గారు పనిగట్టుకుని ఆయనకి ఇంటర్నల్ గా రౌడీ ఎలిమెంట్ ఉందో ఏమిటో మనకు అర్థం కాదు. ఎక్స్టర్నల్ గా సాత్వికులుగా ఉన్నా కూడా ఒక రౌడీని ప్రమోట్ చేశాడంటే ఆ రౌడీ నాకు చీఫ్ మినిస్టర్ ఆఫీసు ఒక ఉప ఆఫీసు నేను అక్కడి నుంచే మొత్తం నడిపిస్తున్నాను. ఈవెన్ కలెక్టర్లు కూడా ఇటీవల క్రాంతిక దండి అలాంటి కలెక్టర్లు ఎవరైనా ఈయన విషయంలో జోక్యం చేసుకున్న కలెక్టర్ని ఎస్పీని కూడా మార్పిస్తానని రోజు ఛాలెంజ్ ఇస్తున్నారు చేస్తారు. అంత బలాన్ని పుంజుకున్నారు పద్మరావు గారు. చీరాల నుంచి మనతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడడానికి తలనాటి శ్రీరాములు గారు బహుజన కిరటాల రాష్ట్ర నాయకులు సోదరుడు శ్రీరాములు గారు నమస్కారం. శ్రీరాములు గారు శ్రీరాములు గారు అక్కడ ఉన్నటువంటి నమస్కారం. నమస్కారం శ్రీరాములు గారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కథ పద్మరావు గారు ఉన్నారు, వాళ్ళ రామారావు గారు ఉన్నారు. శ్రీరాములు గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇంత ఆగ్రహం ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు మీ ఎమ్మెల్యే గారి మీద మీరు అందరూ చేస్తున్నారు కదా. చీరాల్లో ఈ ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి అన్ని కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు తర్వాత ఈ ప్రజా సంఘాలు దళిత సంఘాలు అన్ని సమావేశమయ్యి జాయింట్ యాక్షన్ గా ఏర్పడ్డాయి. రేపు ఉదయం 10 నుంచి చీరాల పట్టణంలో ఈ ఆ మంచి సోదరుల యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని ఒక పెద్ద ఎత్తున ర్యాలీ మరియు ఎంఆర్ఓ ఎదురుకు ఎదుట ధర్నా నిర్వహించాలని చెప్పి నిర్ణయించాము. ఇందులో ప్రధానంగా ఈ ఆ మంచి సోదరులు ఇక్కడికి దళితులు భూములను ఎట్లా కబ్జా చేశారు, ఈ భూ కబ్జాల మొత్తం మీద కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పిన ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ని ముందు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎందుకంటే ఇక్కడ ఈ భూ కబ్జాలు